నమస్త నాగేశ్వర్ గారు. తెలుగు రాష్ట్రాల్లో వరదలు సృష్టించిన విలయం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతోన్న పరిస్థితి కనిపిస్తోంది సార్. సో తక్కువ సమయంలోనే సమర్థవంతంగా పనిచేస్తూ ఉన్నాము అని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్తుంటే, వరద ప్రభావిత ప్రాంతాల్లోనే ఉండి సీఎంఓను కలెక్టరేట్కు మార్చి అక్కడి నుంచే నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నాం, పరిస్థితి కంట్రోల్లోకి వస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు సీఎం చెబుతూ ఉన్నారు సార్. ఈ వరద నివారణ చర్యలు ఏ రకంగా జరుగుతున్నాయి, మీ అభిప్రాయం ఏంటి? అంటే అంటే ఇక్కడైనా మనకు ఇంత పెద్ద బీభత్స వచ్చినప్పుడు ప్రభుత్వ యంత్రాంగం చేయగలిగింది, చేస్తుంది. ప్రతిదాన్ని మనం విమర్శించకూడదు, తప్పు పట్టకూడదు సార్. అది ప్రభుత్వానికి చేయగలిగితే అవకాశం ఉంటే అండదండలు ఇవ్వాలి తప్ప, ఈ సమయంలో రాజకీయ విమర్శలు చేసుకుంటూ విమర్శలు చే ఇటైనాటైనా అధికార ప్రతిపక్ష పార్టీలు పరస్పర రాజకీయ విమర్శలు చేసుకోవడం వల్ల ప్రజలకు మిగిలేదు ఏం లేదు. ప్రజలకు కావాల్సింది ఉపశమనం. అఫ్కోర్స్ ప్రభుత్వము చేస్తున్న దాంట్లో లోపం ఉంటే ప్రశ్నించవచ్చు, అది తప్పు కాదు, అది రాజకీయ విమర్శ అనిపించుకోదు. లోపాలు ఎత్తి చూపడం ప్రభుత్వానికి కూడా మంచిది కదా. కానీ ఇవాళ మా అక్కడికి వెళ్ళలేదు కనుక నేను కూడా ఫీల్డ్ మీద ఏం జరుగుతుందో మిత్రుల ద్వారా తెలుసుకోవడమే తప్ప మాకు ప్రత్యక్షంగా చూసే వాళ్ళకి కాదు. కానీ ఇవాళ పత్రికల్లో చూస్తే హెడ్లైన్స్ నాకు ఆశ్చర్యమేసింది. రేపు సాయంత్రంలోగా నీటి సరఫరా, తాగునీటి మంచినీటి సరఫరాను పునరుద్ధరిస్తాం, ఇది ఇవాళ పత్రికల్లో వచ్చిన ఫ్రంట్ పేజ్ ఉంది. అంటే ఇంకా వాటర్ సప్లై పూర్తిగా రెస్టోర్ కాలేదు. నేను నిన్న కూడా చెప్పింది అదే, నాకున్న సమాచారం కూడా ఇంకా సహాయ సామాగ్రి చాలామందికి 50% ప్రజలకు అందలేదు అని నిన్న చెప్పాను. మీరు ఇవాళ పత్రికల్లో చూడండి చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్, సొమ్ము సరఫరాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు పంచలేకపోతున్నారు ప్రశ్నించిన చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి ప్రశ్నించి నాది కాదు, అంటే సొమ్ము ఉంది మీకు, రిలీఫ్ సప్లైస్ ఉన్నాయి, అయినా ఎందుకు పంచలేకపోతున్నారు అని. ఇప్పుడు ఏదో వేరే వాళ్ళు విమర్శిస్తే విమర్శ అవుతుంది, ముఖ్యమంత్రి సాయన చెప్తున్నాడు పంచలేకపోతున్నారు ఎందుకు అని. తర్వాత మీకు ఇంకో వార్త, కొంతమంది అధికారుల వ్యవహార సరళి ఆక్షేపణీయము. సో మీరు అలసత్వాన్ని ప్రదర్శించకండి, ప్రదర్శిస్తే ఉపేక్షించము, మంత్రులను కూడా ఉపేక్షించము. అంటే మంత్రులు పనిచేయడం లేదా నాకు నేను అర్థం కావడం లేదు. అంటే ఎక్కడో ఒక చోట ముఖ్యమంత్రి అసహనం, నిన్న పేపర్లో చూసాం ముఖ్యమంత్రి అసహనం అధికారులపైన, సిబ్బంది తీరుపైన అని. అంటే ముఖ్యమంత్రి కలెక్టరేట్ ఆఫీస్లో ఉండి నిరంతరం సమీక్ష చేస్తున్న కింద వ్యవస్థ యంత్రాంగం కదలడం లేదా అనే ప్రశ్న వస్తుంది. అందుకే క్షేత్రస్థాయి నుంచి ఇంకా ఫుడ్ సరిగా అందడం లేదని, సమయానికి పడవలు దొరకడం లేదని, ఎందుకంటే కొన్ని లక్షల సంఖ్యలో ప్రజలు స్టాండర్డ్ అయ్యారు. సో పడవలేమో పదుల సంఖ్యలో ఉన్నాయి, లేదంటే ఒక పడవ వెళ్ళి తీసుకొచ్చి సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చే లోపల ఎంత సమయం పడుతుంది. ఫుడ్ ముఖ్యమంత్రి చెప్తున్నారు ఫుడ్ రెడీగా ఉంది, సప్లైస్ రెడీగా ఉన్నాయి, కానీ డిస్ట్రిబ్యూట్ అవుతలేదు అని. తర్వాత బుడమేరుకు గేట్లకు మరమ్మతులు చేయలేదు, లాక్ సమస్యలు ఉన్నాయని. అఫ్కోర్స్ అది గత ప్రభుత్వం దానికి రిపేర్లు కూడా చేయించలేదు అన్నది ముఖ్యమంత్రి వాదన. ఎస్, ఆయన వాళ్ళని తిట్టి లాభం లేదు, మనం పనిచేయాలని కూడా అన్నారు ముఖ్యమంత్రి గారు. నేననే పాయింట్ ఏంటంటే మాన్సూన్ వస్తుందని తెలుసు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మేలవు, మాన్సూన్ వచ్చేది మీకు ఇప్పుడు మన సెప్టెంబర్లో ఉన్నాం. ఈ 3-4 మంత్స్ ఉంది టైం మనకు. ఈ 3-4 మంత్స్లో ప్రీ మాన్సూన్, మాన్సూన్ మాన్యువల్ అంటారు, ప్రీ మాన్సూన్ అప్పుడు బుడమేరు వల్ల మరి గేట్లు మరమ్మతులు జరిగాయా జరగలేదా, జరగపోతే చేయాలని ఆలోచించాలి కదా. ఇప్పుడు ఏదో జూలై ఆగస్టులో కొత్త ప్రభుత్వం వచ్చింది, సెప్టెంబర్లో ఉన్నామంటే నేను ఒప్పుకుంటాను. వెల్, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము మరమ్మతులు చేయలేదు కావచ్చు, కాదని అంటలేదు, ముఖ్యమంత్రి తెలిసినంతగా నాకు తెలిసే అవకాశమే లేదు. అందువల్ల కానీ సమస్య ఏంది, ఈ ప్రభుత్వానికి 3 మంత్స్ టైం వచ్చింది, ఇప్పుడు వాళ్ళ నుండి లాభం లేదు. వాళ్ళు సరిగా చేస్తే మీకెందుకు అధికారం ఇస్తారు 160 సీట్లు ఇచ్చి? వాళ్ళు సరిగా చేయలేదు కనుకనే వాళ్ళని 11 సీట్లకు పరిమితం చేశారు. అందువల్ల ఇంకా వాళ్ళను విమర్శించితే లాభం లేదు, ప్రజలు శిక్షించారు ఆల్రెడీ, మీకు అధికారం ఇచ్చారు కనుక. మేలో ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చిందో ప్రీ మాన్సూన్ రివ్యూ జరిపారా, జరిపి మనకు తెలియదు సమాచారం అయితే ఎక్కడెక్కడ నదులకు ప్రాజెక్టులకు బ్యారేజీలకు ఎంబ్యాంక్మెంట్లు కట్టలు ఎలా ఉన్నాయి, గేట్లు ఎలా ఉన్నాయని
ఇవాళ పత్రికలు ఇచ్చిన ప్రకాశం బ్యారేజ్కు మరమ్మతులు, కన్నయ్య నాయుడు పరిశీలించాడు, దాని కౌంటర్ వేటు వేస్తారు. నాకు నిజంగా అర్థం కావడం లేదు. విజయవాడ మునిగిన తర్వాత ఇవన్నీ మునుగ ముందు చేయాలి కదా ఇవన్నీ. సో ప్రకాశం బ్యారేజ్కి మరమ్మతులు ఇప్పుడే చేస్తున్నారు, బుడమేరు గేటుకు ఇప్పుడే చేస్తున్నారు. ఆశ్చర్యంగా ఉంది ఇది. నిజంగానే సాధారణంగా ఇవన్నీ ప్రీ మాన్సూన్ పీరియడ్లో జరగాలి, అంటే మాన్సూన్ బిగిన్ అయ్యే ముందు. నార్మల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏంటంటే, మాన్సూన్కు ముందు క్రిటికల్ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డిజాస్టర్ రెసిలియంట్గా ఉన్నాయా, అంటే విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యం. ఎందుకంటే వరదలు భూకంపాలలాగా అనూహ్యంగా వచ్చేది కాదు. మనకు వరదలు వస్తాయన్న సంగతి అయాల్లో ఆంధ్రప్రదేశ్కు ఇది కొత్త కాదు, వరదలు రావడం అనేది. ఎందుకంటే మనం దివిసీమ వరదల నుంచి చూసాం, చాలా చూసాం. అందువల్ల క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ కావచ్చు, ఎంబ్యాంక్మెంట్స్, కాలువలు, ఇవాళ కాలువల కోత, నదుల కోత, గండ్లు పడడం, చెరువులకు సరిగా ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రీ మాన్సూన్లో చూసుకోవాలి. కానీ ఇప్పుడు వార్తలు వస్తున్నాయి మరమ్మతులు చేస్తున్నాం ప్రకాశం బ్యారేజ్కు, అంటే మరి ఈ వరద వల్లనే దెబ్బతింటే మరమ్మతులు చేస్తే అర్థం ఉంది. చిన్న సబ్మిషన్ సార్, అది ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి ఒక మూడు బోట్లు వచ్చాయి సార్, ఆ మూడు బోట్లు బలంగా ఢీ కొనడం వల్ల చిన్న డ్యామేజ్ జరిగింది సార్. లే, అదే అదైతే తప్పలేదు, కానీ అందులో ఇంకో పాయింట్ కూడా ఉంది. దీని కుట్ర కోణాన్ని మేము పరిశీలిస్తున్నాం సార్. ఆ బోట్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్న దాని మీద కూడా ప్రభుత్వానికి కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. అంటే అది అందుకే నేను అదే చెప్పబోతున్నాను మీకు. ఈ వరదల వల్ల, ఇప్పుడు జరిగిన సంఘటనల వల్ల అయితే తప్పలేదు, దాన్ని ఖచ్చితంగా చేయాలి. కానీ ఇప్పుడు బుడమేరు విషయంలోనైతే అది గత ప్రభుత్వం తప్పని కూడా అన్నారు. సో బట్ అనేది ఈ ప్రభుత్వాలు, రాజకీయాలు, ఒక పార్టీల తప్పులు ఇవన్నీ కాదు. ప్రజలకు కావాల్సింది ఏంటంటే క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రీ మాన్సూన్ పీరియడ్లో రివ్యూ చేయాలి. ప్రీ మాన్సూన్ అంటే పడవలు వచ్చి తాకితే ఒక బ్యారేజ్ గేట్లు దెబ్బతినడం నాకు నిజంగా అర్థం కూడా కాలేదు. అసలు పెద్ద పెద్ద ఇంత పడవలు వస్తాయి, 10 పడవలు వస్తే గేట్లు దెబ్బతింటాయని నాకు నిజంగా అర్థం కాదు. అంత బలహీనంగా ఉంటాయి ఆ గేట్లు, బ్యారేజ్ గేట్లు. ఓ 10 పడవలు వచ్చి తాకుడుతోనే మొత్తం గేట్లు దెబ్బతింటే ఆ గేట్లు ఏంటంటే నీళ్ళని ఎట్లా తాకినా, 1,140,000 క్యూసెక్ల వాటర్ని ఎలా తట్టుకుంటుంది అని నాకు నిజంగా అర్థం కావడం లేదు మీరు చెప్పేది. మరి ఒక 10 పడవ వచ్చి తాకితే, పడవ అంటే అదేమి పెద్ద భారీ షిప్లు అయితే కావు కదా, సముద్రంలో తిరిగేట షిప్లు కావు కదా. నార్మల్ పడవలు వచ్చి గేట్లు తాకితే గేట్లు దెబ్బతింటాయండి. గేట్లు దెబ్బతింటే అది గేట్లు అంటారా వాటిని? మరి నాకు అవగాహన లేక చెప్తూ అడుగుతున్నాను. సో మీరే చెప్పాలి, మరి 10 పడవలు వచ్చి తాకితే గేట్లు దెబ్బతిని గేట్లు మరమ్మతులు అంటే ఆ గేట్లు ఏ కండిషన్లు ఉన్నాయనేది పాయింట్ కదా. ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని మనం తప్పు పడతలేదు నేను. అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చుకున్న 4 నెలలు అయింది కదా. అంటే మరి ప్రకాశం బ్యారేజ్ గేట్లు పడవ తాకితే పడిపోయే స్థాయిలో ఉన్నాయా? ఉంటే వాటర్ని ఎట్లా తట్టుకుంటుందండి? నీకు 1,100,000 క్యూసెక్ల వాటర్ ఫ్లో కన్నా ప్రెషర్గా ఉంటాయా పడవలు తాకుడు? పడవ తాకితే అంతకన్నా ఎక్కువ వేగంగా ఉంటుందా? మరి అవి ఏం పడవలు అవి తాకినాయి? అంటే యుద్ధ నావలు వచ్చి తాకినా, వార్షిప్స్ వచ్చి తాకినాయా? సో అందువల్ల ఇది క్వశ్చన్స్ ఇవి. అందువల్ల ఈ గవర్నమెంట్ తప్పుపట్టడం ప్రతిపక్షం పని, ప్రతిపక్షం తప్పుపట్టడం ప్రస్తుత పార్టీ. ఇది ఇది ప్రజలకు ఉపయోగపడదు ఈ సమయంలో. ఈ సమయంలో జరగాల్సింది ఏంటంటే రిలీఫ్ సప్లైస్ని ఎంత వేగంగా జనంలోకి తీసుకెళ్తాము, ఎంత వేగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెస్టోర్ చేస్తాము, అధికారులను చర్యలు ఇవన్నీ తర్వాత. ఇప్పుడు ఇమీడియట్గా మీరు 10 మంది సస్పెండ్ చేస్తారు, ఏమొస్తుంది ప్రజలకు ఉపయోగం? 10 మంది సస్పెండ్ చేస్తే ప్రజలకు ఆహారం వస్తుందా? మంచి నీళ్ళు వస్తాయా? ఇవాళ మనకు యాక్షన్లు కాదు, ఎవరిపైన చర్యలు, ఎవరి ఉపయోగం, అవన్నీ నెక్స్ట్. ఇప్పుడు ఇమీడియట్గా కావాల్సింది ఎఫిషియంట్ ఫ్లడ్ రిలీఫ్ వర్క్స్, రీహాబిలిటేషన్ వర్క్స్, రీకన్స్ట్రక్షన్ వర్క్ జరగాలి. అందువల్ల అన్ఫార్చునేట్లీ అది వదిలేసి రాజకీయాల్లో ఈ పార్టీ ఆ పార్టీని ఈ పార్టీని విమర్శించుకుంటే కూర్చుంటే వచ్చేది ఏంటి ప్రజలకు? ఎస్ సార్, అక్కడ చాలా భయానక, అంటే చూస్తుంటే అక్కడ పరిస్థితిని చాలా హృదయ విదారకంగా ఉన్నాయి సార్. అక్కడ లోపల ఇరుక్కుపోయిన వారిని బయటికి తీసుకురావాలంటే ఈ బోట్స్, అక్కడ బోట్స్ సరిపడా లేవని చెప్పి గవర్నమెంట్ చెప్తుంటే ఈ ప్రైవేట్ బోట్స్ వాళ్ళు దళారులు వెళ్ళిపోయి ఒక్కొక్కరిని బయటికి తీసుకురావడానికి 20,000 30,000 అంటే కుటుంబం మొత్తం మాట్లాడుతున్న పరిస్థితి సార్. అది మరి ఎందుకు ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాల్సి ఉంది? ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ పడవలు అన్నింటిని, పడవలు అన్ని రిజిస్టర్డ్ ఉంటాయి. ఏ పడవ అన్రిజిస్టర్డ్ ఉందో నాకు తెలిసినంతవరకు. అన్రిజిస్టర్డ్ అంటే అది నేరం. సో పడవ ఎందుకంటే పడవ అంటే రిజిస్టర్ చేసుకోవాల్సిందే ప్రైవేట్ వాళ్ళైనా.
మరి వెంటనే ప్రభుత్వం వాటిని హ్యాండ్అవుట్ చేసుకోవాలి, ప్రైవేట్ పడవాళ్ళు కూడా చేసుకొని వాళ్ళకు బెటర్ డబ్బులు ఇవ్వండి. కావాలంటే 5,000 నార్మల్ టైం లేదు, ఇప్పుడు 10,000 ఇవ్వండి, ఇబ్బంది లేదు. కానీ వాళ్ళు ప్రజల్ని పీడించకూడదు కదా. ఇది సహాయ చర్యల్లో ఆల్రెడీ కష్టాలు ఉన్న ప్రజలు మళ్ళీ 1,000 డబ్బులు ఇచ్చి బయటపడాలా? అంటే ప్రభుత్వానికి కోమో పడవలు చాలకపోవడం ఏంటి, ప్రైవేట్ వాడు పడవలమ్మో 40,000 వసూలు చేయడం నిజంగా అర్థం కావడం లేదు. సో ఇలాంటి టైంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ చాలా పవర్ఫుల్ యాక్ట్. సీరియస్ కేసులు పెట్టచ్చు, నేను లోపలే వచ్చు. ఎవరన్నా ప్రైవేట్ పడవల వాళ్ళు సహకరించకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టాన్ని ప్రయోగించండి. మీ చట్టం ఉంది కదా, పార్లమెంట్ చట్టం ఉంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం ప్రయోగించండి, కోఆపరేట్ చేయని వాళ్ళపైన. పడవలు ఎందుకు సరిపోవు? ఇదో క్వశ్చన్ కూడా. పడవలు సరిపోకపోవడం ఏంటి నాకు నిజంగా అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈ అఫ్కోర్స్ ఈ స్థాయిలో వరదలు వస్తాయని ఊహించలేదు. అందువల్ల ఎవరైనా మనము ప్రభుత్వాలను తప్పు పట్టకూడదు అన్నిటికీ, ప్రతిదానికి. ఇప్పుడు 1,140,000 క్యూసెక్ నీరు ఎవ్రీ ఇయర్ రావడం లేదు కదా, ఎప్పుడో కదా. ఇప్పుడు లాస్ట్ 25 ఇయర్స్లో 2-3 టైమ్ జరిగింది. అది కూడా 1,100,000 వరకు వచ్చింది. బుడ మేరకైతే చాలా హెవీగా వచ్చాయి. సో అందువల్ల ఆ ప్రకృతి విపత్తున్న ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. అంటే ప్రభుత్వం ఇలా ముందస్తు హెచ్చరికలు ఉన్నాయి. పడవలు ఎందుకు రెడీగా ప్రభుత్వం యంత్రాంగం పెట్టలేకపోయింది? చాలని పదవులు పెట్టలేని పరిస్థితి ఉందా? పడవలు ఇవ్వంటే మరి ప్రైవేట్ పడవలు ఉన్నాయి అక్కడ, వాళ్ళు వసూలు చేస్తున్నారు. అంటే ఎక్కడో చోట నిర్వహణ లోపం అనేది కనబడుతుంది కదా. అదే ఇప్పుడు ప్రజలు ప్రశ్నించేది. ప్రతిపక్షాలు పక్క పెట్టండి, రాజకీయ పార్టీలు పక్క పెట్టండి, ఇవాళ ముఖ్యమంత్రి కూడా అదే ప్రశ్నిస్తున్నారు. వేరే వాళ్ళు పక్క పెట్టండి, ఇవాళ మీరు ఇవాళ పేపర్లో ఫ్రంట్ పేజీలో చూడండి. కొంతమంది అధికారుల వైఖరి ఉపేక్షి చాలా అధికారుల వైఖరిని తప్పుపడుతూ 2 రోజులుగా 3 రోజులుగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. మీరు సొమ్మున్నా సరఫరాలున్నా ఎందుకు ప్రజలకు చేరడం లేదు? ఇది హెడ్లైన్ ఇవాళ పత్రికల్లో. మంత్రుల్ని కూడా ఉపేక్షించను, అధికారులను ఉపేక్షించను, రేపు సాయంత్రం వరకు తాగునీటి సరఫరా రెస్టోర్ చేస్తాం, అరగంట ఆలస్యం కావచ్చు కానీ అందరికీ సహాయాన్ని అందిస్తాం. ఆలస్యమవుతుందని ముఖ్యమంత్రి అంగీకరిస్తున్నాను. వేరే వాళ్ళకి అది ఇదంతా ఈ స్టేట్మెంట్లు ఏవి ప్రతిపక్షాలే కావు, అధికారులను మంత్రులు పనిచేయడం లేదు అని. ఇదంతా ముఖ్యమంత్రి చెప్తున్నారంటే ఎక్కడో ఒక చోట అఫ్కోర్స్ మంత్రుల్ని ఉపేక్షించమంటే కొంత హెచ్చరిక చేస్తానికి అన్నాడంటే అర్థం చేసుకోవచ్చు. కొంతమంది ఉద్యోగులు పనిచేయడం లేదు, సరఫరాలు అందడం లేదు అని ముఖ్యమంత్రి తన అసహనాన్ని పదే పదే వ్యక్తం చేస్తున్నాడు. అంటే మరి అలా ఆ వ్యవస్థనైతే స్ట్రీమ్లైన్ చేయాలి కదా యంత్రాంగం. రైట్ సార్, ఎంత జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ అని చెప్పి నిన్న వైసీపీ నాయకులు చాలామంది క్వశ్చన్ చేశారు సార్. మంత్రి రోజా, మాజీ మంత్రి రోజా కూడా క్వశ్చన్ చేశారు. సో పవన్ కళ్యాణ్ నిన్న, అంటే వాళ్ళు అడిగినందుకు కాదు, ఆయన పనుల్లో ఆయన ఉన్నారు, జన సైనికులు, జనసేన నాయకులు, కొంతమంది ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. వాళ్ళకి ఫుడ్, వాటర్ ఇవన్నీ కూడా ఇచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ నిన్న ఈ వరద మీద పవన్ కళ్యాణ్ సమీక్ష జరిపారు సార్, డిప్యూటీ సీఎం. బుడమేరుపై గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఉంది, తక్కువ సమయంలో మేము చాలా సమర్థవంతంగా పనిచేస్తూ ఉన్నామని కూడా ఆయన కమెంట్ చేశారు. లాకులు కూడా రిపేర్ చేయలేదు గత ప్రభుత్వం, ఇప్పుడు వారిని తిట్టి ప్రయోజనం లేదు, కాబట్టి ఏం చేయాలనేది మేము చేస్తున్నాము, సమర్థవంతంగా చేస్తున్నాము అని చెప్పి ఒకసారి పవన్ కళ్యాణ్ బయట ఒకటిది మేజర్గా చెప్పాలంటే ప్రకృతి విపత్తు, ఇంకొంచెం తక్కువ స్థాయిలో మనం డ్యామేజ్ అయ్యలేదు. ఒకటి బుడమేరు కనుక గత ప్రభుత్వం సరిగ్గా మెయింటైన్ చేసింది ఉంటే, ఎందుకంటే వాళ్ళు అన్ని చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా సరిగ్గా కనీసం వాళ్ళు ఈ లాకులు కూడా రిపేర్ చేయలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి. సో ఇప్పుడు వాళ్ళని తిట్టి కూడా ప్రయోజనం లేదు, ఎందుకంటే ఇది ముందు మనం ప్రస్తుతం మా చేతిలో ఉన్నది ప్రభుత్వం ఏమన్నా మేము ఏం చేయాలని ఆలోచిస్తామని ఉన్నంతలో మొత్తం కూర్చోబెట్టి దాదాపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి, నేవీ నుంచి, హెలికాప్టర్స్ ద్వారా, అలాగే డ్రోన్స్ ద్వారా ఫుడ్ సప్లై అన్నీ చేస్తా ఉన్నాం. ఒకటిది మేజర్గా చెప్పాలంటే ప్రకృతి విపత్తు. రైట్ సార్, తక్కువ సమయంలో సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది, అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేయాలి? గత ప్రభుత్వము ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, డెవలప్మెంట్ పైన ఖర్చు పెట్టలేదన్నది నిజం. దానికి అందుకే కదా ప్రజలు ఏ మరి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా ఎందుకు ఓట్లేదు, ఎందుకు ఓడించారు? కానీ నా క్వశ్చన్ ఏంటంటే బుడమేరు లాక్ రిపేర్ చేయించలేదు అని అన్నారు. నా క్వశ్చన్ ఏంటంటే అధికారం వచ్చింది మేలో గవర్నమెంట్ వచ్చింది, మాన్సూన్ వస్తుందని తెలుసు, వరదలు వస్తాయని తెలుసు,
మరి మన టెక్నికల్గా నాకు తెలియదు దానికి ఎన్ని ఎన్ని నెలలు పడుతుంది అని. మనము తుంగభద్ర విషయంలో చూసాం, గేటే కొట్టుకోపోతే గేట్ ఫిక్స్ చేశారు. మరి ఇది అంటే జూన్ జూలై ఆగస్ట్ త్రీ మంత్స్ సరిపోదా మరి దాన్ని రిపేర్ చేయడానికి? గత ప్రభుత్వం రిపేర్ చేయలేదు, ఫర్గెట్ అబౌట్ ఇట్. గత ప్రభుత్వం ప్రజలు శిక్షించారు, నిజమే. ఇరిగేషన్ పవన్ కళ్యాణ్ దాంట్లో నిజం, ఇరిగేషన్ మెయింటెనెన్స్ వర్క్స్ పైన కేంద్రీకరించలేదు వారు. మరి మీరు పామ అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం తప్పులు తెలుసు కనుక ఇమీడియట్గా అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల మెయింటెనెన్స్ పైన దృష్టి పెట్టి ప్రీ మాన్సూన్ చెక్స్ నిర్వహించి మీరు కనుక చర్యలు తీసుకొని ఉండి ఉంటే ఇలా గత ప్రభుత్వాన్ని నిందించడం వల్ల ప్రయోజనం లేదు కదా. అది పవన్ కళ్యాణే చెప్తున్నాడు కదా, నిందించడం ప్రయోజనం లేదని. మళ్ళీ అందువల్లే మరి ఈ మూడు నెలలు ఎందుకు చేయలేదు నాకు తెలియదు. అంటే ఈ వార్తలు విచిత్రంగా ఉన్నాయి. పడవలు సరిగా చాలినంతగా లేవు, డబ్బు ఉంది, సరఫరాలు ఉన్నా చేరడం లేదు జనానికి. ఇవన్నీ అధికారం ఉన్న వాళ్ళు చెప్తున్నారు. మీరు ఇంతకుముందు చెప్పారు చూడండి, పది పడవలు కొడితే ప్రకాశమైన గేట్లు చనిపోయినాయి, వాడి మరమ్మతులు చేయించడం, పడవ కొడితే గేట్ గేట్ పలికిపోవడం నాకు నిజంగా ఇప్పటికీ తెలియదు. సో మరి పడవ పడితే గేట్లు పలికిపోతాయా, అది ఎట్లా ఏది ఇలా నాకు అనేబుల్ టు అండర్స్టాండ్, కాంప్రిహెండ్ కూడా చేసుకోలేకపోతున్నా. సో అందువల్ల ఇలాంటి మనము ఇక్కడ ఈ సమయంలో ప్రభుత్వ తప్ప పైన ప్రతిపక్ష రాజకీయ విమర్శలు చేయడం, గత ప్రభుత్వం పైన అధికారం ఉన్న వాళ్ళు రాజకీయ విమర్శలు చేయడం వల్ల ప్రయోజనం లేదు. ఏమైనా ఉంటే లోపాలని చూపెట్టి ఇంకో ఇది ఇక్కడ సరిచేయాలి, ఇక్కడ బాగా చేయాలి. ఇప్పుడు మనం అన్నాను ప్రైవేటు పడవల వాళ్ళు భారీగా వసూలు చేస్తున్నారు, ఎస్ రెగ్యులేట్ చేయండి, NDMA చట్టాన్ని ప్రయోగించండి, ప్రైవేట్ పడవల్ని మీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోండి, వాళ్ళకి డబ్బులు ఇవ్వండి, కానీ ప్రజల దగ్గర ఎక్స్ట్రాక్షన్ చేయకుండా ఆపండి. హెలికాప్టర్లు అవైలబుల్గా ఉన్నాయి, పడవలు ఎందుకుండవు? సో ఆ డిపార్ట్మెంట్ నిలదీయండి. ఏం మీకు మనసు ఈ వరదలు వస్తే తెలియదా? ఓ 100 పడవలు పెట్టుకోలేని పరిస్థితి ఉందా? అన్ని పడవలు రిజిస్టర్ అయి ఉంటాయి కదా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర, వాటికి సమన్ చేయలేరా టైంకు పడవల్ని? సో ఎందుకు మరి ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేస్తున్నాడు, సరఫరాలు ఉన్నా కూడా ఎందుకు చేరలేకపోతుంది ఫుడ్ వాటర్? దీనికి బాధ్యులు ఎవరు? వాళ్ళని నిలదీయండి. ఉద్యోగం ముఖ్యమంత్రి చెప్తున్నారు కానీ ఉపేక్షించమని చెప్పి, ఎవరిని ఉపేక్షించము? ఉద్యోగులనైనా కొంతమంది పనిచేయడం లేదని ముఖ్యమంత్రి అంగీకరిస్తున్నాడు. సీఎం వచ్చే కలెక్టరేట్ ఆఫీస్లో కూర్చున్నారు. మరి ఎందుకు యంత్రాంగం సిబ్బంది దిగువ స్థాయిలో పనిచేయడం లేదు అంటే దానికి ఆన్సర్ కావాలి. రైట్ సార్, గత 4 రోజులుగా విజయవాడలో 1/3 ప్రాంతం నీటిలోనే ఉంది. సో క్రమక్రమంగా ఆ వాటర్ అంతా వెళ్ళిపోతున్న పరిస్థితి సార్. ఇవాళ సాయంత్రానికి మొత్తం వాటర్ వెళ్ళిపోతుంది, కానీ వాటర్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బురద అంతా చేరిపోతుంది, తర్వాత అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. సో చాలా ముందు చేయాల్సింది చాలా ఉంది కాబట్టి ఇటువంటి టైంలో ఏం చేయాల్సి ఉంది? మొత్తం సింగ్నగర్ ప్రాంతం చాలా వన్ టౌన్లో చాలా ఫేమస్ ఏరియా సార్ సింగ్నగర్ అనేది. ఆ సింగ్నగర్ అంతా మునిగిపోతే ఆ ప్రాంతం నుంచి మొత్తం అందరూ కట్టుబట్టలతో బయటకు వచ్చేసారు సార్. మొత్తం అక్కడ ఉండలేని పరిస్థితి ఏమి వాళ్ళు ఇళ్ళకి ఇప్పుడు అక్కడే కాదు, ఈవెన్ ఇప్పుడు ఖమ్మం జిల్లాలో కూడా మనకి ఇవాళ పత్రికల్లో వార్తలు వచ్చాయి. అసలు కంప్లీట్ బురద నిండిపోయి ఉంది, కట్టుబట్టలతో బయటకు వచ్చారు ప్రజలు. సో అందులో చాలా భయానకమంగా ఉన్నమాట నిజం. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో చాలా చోట్ల 2 అంతస్తుల ఇళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చేసాయి. సో ఆ స్థాయిలో వచ్చాయి. ఇప్పుడు ఇమీడియట్గా చేయగలిగింది పోస్ట్ డిజాస్టర్ ఫేజ్. నేను నిన్న కూడా చెప్పాను, డిజాస్టర్ మేనేజ్మెంట్లో ప్రీ డిజాస్టర్ పోస్ట్ డిజాస్టర్ ఉంటుంది. ప్రీ డిజాస్టర్ ఫేజ్లో ప్రివెన్షన్, మిటిగేషన్ అండ్ ప్రిపేర్నెస్. ఇప్పుడు చాలినని పడవలు కనుక పెట్టుకొని ఉంటుంటే చాలామందిని మనం సురక్షిత ప్రాంతం తీసుకెళ్ళాము, ఇది ప్రిపేర్నెస్. లేదు ఎప్పుడైతే ఈ ఇప్పుడు వెలగలేరు, రెగ్యులేటర్ దగ్గర వాటర్ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వాటర్ రిలీజ్ చేశారని పత్రికలో వచ్చింది, కానీ ఆ ముందస్తు ప్రిపరేషన్ చేసి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించుంటే ఇలా రిలీజ్ సప్లైస్ ఇక్కడ దాకా జనంలోకి తీసుకెళ్ళడం ఇబ్బంది ఉండదు. వాళ్ళు ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఉండే వరకు రిలీజ్ సప్లైస్ వెళ్ళలేకపోతున్నాయి. సో ఇవన్నీ కూడా ప్రివెన్షన్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పినట్లు బడమేర లాక్ రిపేర్ చేసి సమయానికి చేస్తుంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. మరి ఆ ప్రాబ్లమ్ని మనం తగ్గించుకోగలిగే వాళ్ళం. సో అందువల్ల ఇవన్నీ ప్రివెన్షన్, మిటిగేషన్, ప్రిపేర్నెస్. ఇప్పుడు చేయాల్సింది రిలీఫ్, రీహాబిలిటేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్. విజయవాడ నగరాన్ని డిజాస్టర్ రెసిలియంట్గా,
భవిష్యత్తులో వరదలు రాకుండా ఎలా చేయగలం? ఎందుకంటే ఇప్పుడు ఇది రాజధాని ప్రాంతం కూడా కాబోతుంది అమరావతి. ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి విమర్శ, చూడు అమరావతి మునిగిపోతుంది అని. అందువల్ల అమరావతి రాజధానిని ఫ్లడ్ రెసిలియంట్ అంటే మహానగరాలు నీటి వనరుల పక్కనే ఉంటాయి, సముద్రాల పక్కన, నదుల పక్కన మహానగరాలు వెలుస్తాయి. ఇది నాగరికత మొత్తం మీరు సివిలైజేషన్ చూస్తే మనకి ఇదే కనబడుతుంది. మీకు ముంబాయి, చెన్నై, మీరు ఏదైనా తీసుకోండి, ఏదో ఒక పెద్ద రివర్ పక్కనో లేకుంటే ఒక ఓషన్ పక్కనో ఉండడంలో అచ్చం లేదు. కానీ ఆ వరద ప్రమాదం రాకుండా ఎలా చేయగలం? విజయవాడ అంటే ఓల్డ్ సిటీ, దాన్ని ఇప్పుడు మనము ఎంత చేయగలిగితే అంత చేయగలం. అమరావతి కొత్తగా ప్లాన్ చేస్తున్న సిటీ, ఇవాళ టెక్నాలజీ చాలా డెవలప్ అయిపోయింది కూడా. సో డెవలప్ అయిన తర్వాత మనము ఆ డిజాస్టర్ రెసిలియంట్గా అంటే వరదలు రాకుండా, వరదలు వచ్చినా కూడా డ్యామేజ్ చాలా పరిమితంగా మాత్రమే ఉండేలా అమరావతి నిర్మాణాన్ని ప్లాన్ చేయాలి. ఇది మొదటి టార్గెట్. అంటే హౌ డు యూ మేక్ ఇట్ ఏ డిజాస్టర్ రెసిలియంట్, క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్ అంటారు, అంటే వాతావరణ మార్పుల్ని అన్ని ఇంజనీరింగ్ నిర్మాణాల్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణాల్లో క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్ ఉండాలి. అంటే వాతావరణ మార్పుల్ని తట్టుకోగలిగేలా రూపొందించగలగాలి. తట్టుకోగలిగేలా రూపొందిస్తే ఇలాంటి సమస్యలు వచ్చినా, ఇప్పుడు మీరు చూడండి రోడ్డు కొట్టుకపోవడం. సో చిన్న వర్షం, భారీ వర్షం కొడితే రోడ్డు కొట్టుకపోతుంది. అంటే అర్థమైంది, ఆ రోడ్డు అంత దరిద్రంగా వేస్తున్నారన్నమాట. నిజంగానే అనూహ్యమైన వర్షం వస్తే రోడ్డు కొట్టుకపోయిందంటే అర్థం చేసుకోవచ్చు, భారీ వర్షం పెద్ద రోడ్డు కొట్టుకపోతుంది. సో అందువల్ల ఇది ఫ్యూచర్కు మనం ప్లాన్ చేసుకోవాల్సింది, అంటే విజయవాడను, అమరావతిని ఈ విపత్తుల నుంచి ఎలా కాపాడగలం. ఇప్పుడు ఇమీడియట్గా చేయాల్సింది ప్రజలకు ఇంకా ఫుడ్, వాటర్, మెడిసిన్స్ ఎఫిషియెంట్గా లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటారు, అంటే వరదలో చిక్కుకున్న చివరి వ్యక్తికి అందేలా చూడగలగాలి. దీన్ని వీలైనంత వేగంగా, వీలైనంత సమర్థవంతంగా చేయగలగాలి. ఎందుకంటే వితిన్ ద లిమిటేషన్స్. తర్వాత మీకు వారికి ఇళ్లల్లో ఇమీడియట్గా భయంకరంగా వరద నీరు చేరి, బురద చేరి అసలు నివాస యోగ్యం కాకుండా ఉంటుంది. ఎంతకాలం వాళ్ళని మనసు పునరావాస కేంద్రాల్లో పెడతాం? పెద్ద ఎత్తున యుద్ధ ప్రాతిపదిక పైన ఇండ్లు కూలిపోతే మళ్ళీ ఇళ్ల నిర్మాణం చేపట్టడం, ఇల్లు వరద నీరుతో, బురదతో నిండిపోతే క్లీన్ చేయించుకోగలగడం, సో వాటిని మళ్ళీ నివాస యోగ్యంగా, ఇండ్లు, పౌర సదుపాయాలు ఉంటాయి, స్కూళ్ళు, ఆసుపత్రులు, మార్కెట్లు, వీటిని ఇమీడియట్గా రెస్టోర్ చేయడం. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్, టెలికామ్, వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెస్టోర్ చేయడం, అంటే ఫిజికల్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెస్టోర్ చేయడం, రోడ్ల మరమ్మతులు ఇమీడియట్గా చేపట్టడం, ఎక్కడెక్కడైతే రోడ్లు తెగిపోయాయి. తర్వాత ఈ ఇరిగేషన్ స్ట్రక్చర్స్కు అర్జెంటుగా రిపేర్ చేపట్టడం, ఎందుకంటే మళ్ళీ 4 రోజులకో 6 రోజులకో మళ్ళీ భారీ వర్షం పడింది అనుకోండి, మళ్ళీ ప్రమాదం పునరావృతం. ఎందుకంటే ఇంకా ఋతుపవనాలు పూర్తి కాలే, మాన్సూన్ కంప్లీట్ కాలే. మన మాన్సూనే కాదు, ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ కూడా వస్తున్నాయి, క్లౌడ్ బోస్ట్ వస్తున్నాయి. అందువల్ల ఇమీడియట్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పాడు బుడమేరు లాక్ ఏదో చేయలేదని, దాన్ని ఇమీడియట్గా చేయించుకోవడం. ఎందుకంటే ఈ ఇరిగేషన్ ఎక్కడెక్కడైతే కాలువలకు, చెరువులకు కట్టలు తెగిపోయాయో వాటన్నిటినీ కూడా ఆ ఎంబ్యాక్మెంట్స్ అంటే మరింత ఎక్కువ నీరు వచ్చినా కూడా తట్టుకోగలిగేలా ఆ ఎంబ్యాక్మెంట్స్ను సమర్థవంతం చేసుకోవడం. ఇప్పుడు ఉదాహరణకు విజయవాడలో రిటైనింగ్ వాల్ లేకపోతే ఇంకా ప్రమాదం ఎక్కువ జరిగేది. ఆ రిటైనింగ్ వాల్లో కనెక్టివిటీలో గ్యాప్స్ ఉన్నాయంటున్నారు, వాటిని ఫిలప్ చేసుకోవడం. సో ఇలా ఇమీడియట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను రెస్టోర్ చేసి ఫ్యూచర్ డిజాస్టర్కు రెడీ కావడం. తర్వాత మేజర్ ఛాలెంజ్ పబ్లిక్ హెల్త్ డిజాస్టర్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటికే విష జ్వరాలతో మన మాన్సూన్లో చూస్తున్నాం డెంగ్యూ, చికెన్ గునియా. ఇప్పుడు ఇలాంటి సమయంలో డయేరియా, కలరా, టైఫాయిడ్ లాంటి ప్రమాదకరమైన అంటురోగాలు ప్రబలే అవకాశం ఉంటుంది. దానికి కావలసిన చర్యలు తీసుకోవడం అంటే వాటర్ సోర్సెస్ను క్లీన్ చేయడం, వాటర్ లాగింగ్, ఎక్కడ వాటర్ లాగింగ్ లేకుండా చూసుకోవడం, ఎక్కడ పశుపక్షాదులు, జంతువుల కలేబరాలు లేకుండా చూడడము, డిసిన్ఫెక్టెంట్స్ చల్లడము, సో చెత్తను ఎక్కడ పేరుకుపోకుండా చూడడము, బురదను తొలగించడము, ఇలాంటివన్నీ పబ్లిక్ హెల్త్ మెడిసిన్స్ సిద్ధంగా పెట్టుకోవడం. సడన్గా ఒకవేళ ఇన్ని చేసినా కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో కనుక విషజ్వరాల బారిన పడితే వారిని కాపాడుకునే రీతిలో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ పెట్టుకోవడం,
హాస్పిటల్స్ కావచ్చు, మ్యాన్ పవర్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, వాటిని రెడీగా పెట్టుకోవడం, తర్వాత ప్రజలకు నష్టపరిహారం ఇవ్వడం. ఇప్పుడు ఇల్లు కోల్పోయారు, సామాను కోల్పోయారు, ఇంట్లో వంట సామాన్ లేని దుస్థితి, పంటల్లో పొలాలు పంట పోయింది, దాచుకున్నది పోయింది, చాలా హర్బల్గా ఉంది, దిక్కులేని స్థితిలో ఉన్నారు, కట్టుబట్టలతో బయటకు వచ్చారు, ఇంట్లో ఇప్పుడు ఏమీ లేదు. సో వారికి ఎంత మేరకు మనం సహాయాన్ని అందించగలం, ప్రభుత్వం సమాజం అనేది ఆలోచించగలగడం. సో ఆ సహాయాన్ని మ్యాక్సిమంగా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పౌర సమాజం నుంచి వస్తున్నాయన్నీ క్రోడీకరించి వారికి ఎంత సహాయం చేయగలం. తర్వాత పంటలకు నెక్స్ట్ కంటింజెన్సీ ప్లాన్ ఏంటి, అంటే ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ఏంటి, దాన్ని ఆలోచించడం. ఎందుకంటే ఇప్పుడు మా పొలాల్లో కూడా నీరు నిలిచిపోయి ఉంటుంది, వాటిని ఎలా ట్రీట్మెంట్ చేయడమా, వాటిని జిప్సంతో ట్రీట్మెంట్ నేను ఐఎమ్ నాట్ ఏ సైంటిస్ట్, కానీ దానికి తగిన పద్ధతులు ఉంటాయి. అంటే ఇవన్నీ ఇవాళ కొత్త కాదు కదా, వరదలు మానవ నాగరికతలో వేల సంవత్సరాలుగా మనకు అనుభవం. అందులో ఆంధ్రప్రదేశ్ 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నది. సో ఆంధ్రప్రదేశ్ ఇంకా ఎక్కువ అనుభవం ఉంది, ప్రపంచంలో చాలా దేశాల అనుభవాలు ఉన్నాయి. అందువల్ల రెస్టోర్ ది అగ్రికల్చర్, ప్రజల లైవ్లీహుడ్ రెస్టోర్ చేయడం, ప్రజల జీవనోపాధిని రెస్టోర్ చేయగలిగితే ప్రజలు మళ్ళీ సాధారణ జీవితాల్ని అనుభవించగలుగుతారు. తర్వాత రీకన్స్ట్రక్షన్, ఇప్పుడు విజయవాడ మనకు ఫ్లడ్ జోన్ మ్యాపింగ్ చేయగలిగి ఫ్లడ్ ప్లేన్స్ను గుర్తించగలిగితే, ఇవాళ టెక్నాలజీ చాలా డెవలప్ అయింది, సో ఎక్కడ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది, దానికి తగ్గట్టుగా అర్బన్ డెవలప్మెంట్ ప్లాన్స్ను రీస్ట్రక్చర్ చేసుకోవడము, చెరువులు ఆక్రమణ తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన నిన్న స్టేట్మెంట్ చూశాను, మీరు ఖమ్మంలో వరదలకు, మహబూబాబాద్ వరదలకు చెరువుల కబ్జాలే కారణము, అందువల్ల హైడ్రా తరహా వ్యవస్థలను ఏర్పాటు చేసుకునే కలెక్టరేట్లలో ఈ చెరువుల ఆక్రమణలను తొలగించండి అని. సో అలాంటి ఆక్రమణలకు కారణమా, నిర్మాణాలకు కారణమా, వాటి వల్లనే వరద ఉధృతి పెరిగిందా అని. ఇది ప్రకృతి విపత్తు అన్నది నిజం, దాంట్లో అనుమానం లేదు, ఇదేదో రాజకీయ విపత్తు కాదు కదా, కానీ మానవ తప్పిదాల వల్ల ఆ విపత్తు తీవ్రత పెరుగుతుంది, మానవ చర్యల వల్ల ఆ విపత్తు తీవ్రత తగ్గించవచ్చు. అందువల్ల ఇది ప్రకృతి విపత్తు అనే దాంట్లో ఎవరికి భిన్నాభిప్రాయం లేదు. ఎందుకంటే బుడమేరులో ప్రతి ఇయర్ ఈ స్థాయిలో వాటర్ రాదు కదా, కృష్ణానదిలో కూడా ప్రతి ఇయర్ ఈ స్థాయిలో వాటర్ రాదు, సో ప్రతి ఇయర్ ఈ స్థాయిలో వర్షం పడదు కదా. అందువల్ల డెఫినెట్గా ఇది నేచురల్ డిజాస్టర్, దాంట్లో డౌట్ లేదు, కానీ మన యాక్షన్స్ వల్ల, మానవ చర్యల వల్ల ఆ సమస్య మిటిగేట్ అవుతుందా, తగ్గించబడుతుందా, ఆగ్రవేట్ అవుతుందా, పెరుగుతుందా అన్నదే పాయింట్. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే రీకన్స్ట్రక్షన్ అది అన్ అపార్చునిటీ అంటారు, అంటే పునర్నిర్మాణమే ఒక అవకాశంగా తీసుకుని ఫ్లడ్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి బిల్డ్ చేయడం, ఫ్లడ్ రెసిలియంట్ హౌసింగ్ ఎంకరేజ్ చేయడం, సో ఫ్లడ్ రెసిలియంట్ అర్బన్ డెవలప్మెంట్ ప్లాన్స్ని ఎగ్జిక్యూట్ చేయడం. ఇదేమీ ఈ లిటరేచర్ చాలా డాక్యుమెంట్ అయి ఉంది, ఇప్పుడేమీ మనకు నేనేదో కొత్తగా చెప్పడం కాదు. మీకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ పోర్టల్కి వెళ్ళండి, చాలా ఇప్పుడు నేను అలా చదివే చెప్తున్నాను, నేనేమైనా సొంత కవిత చెప్పడం లేదు. సో దిస్ సైన్ దిస్ నాలెడ్జ్ ఈజ్ వెల్ డాక్యుమెంటెడ్. సో ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేయాలి అనేది. సో ఈ బెస్ట్ గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, డెఫినెట్గా ఈ ముఖ్యమంత్రి చాలా అనుభవం కలిగిన ముఖ్యమంత్రి కూడా. సో అర్జెంటుగా చేయగలిగింది చేసి ప్రజలను ఆదుకోవడమే ఇప్పుడున్న సొల్యూషన్. రైట్ సార్, తెలంగాణలో కూడా చాలా ప్రాంతాల్లో ఈ వరద ఎఫెక్ట్ వల్ల చాలామంది నష్టపోయారు సార్, ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో. ఈ ఖమ్మం జిల్లాలో ఆల్రెడీ రేవంత్ రెడ్డి పర్యటించారు, బాధితులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రతిపక్షం కాబట్టి బీఆర్ఎస్ కూడా అక్కడ వాళ్లను పరామర్శించేందుకు వెళ్ళింది. ఈ క్రమంలో హరీష్ రావు కాన్వాయ్ మీద దాడి జరిగింది సార్ నిన్న. అక్కడ జగదీష్ రెడ్డి వెహికల్ మీద, పువ్వాడ అజయ్ వెహికల్ మీద కూడా వాళ్ళ కార్ల అద్దాలని పదలగొట్టారు. ఒకవైపు ఏమో ప్రతిపక్ష నేతలు రావట్లేదు, పట్టించుకోవట్లేదు, ప్రతిపక్ష నేత కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్లో కూర్చున్నాడు, వాళ్ళ అబ్బాయి కేటీఆర్ ఏమో ఫారెన్లో కూర్చున్నాడేమో అని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేయడం, మరోవైపు ఇలా దాడి చేయడం, ఇలా చూడండి. ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదు, ఎందుకంటే ప్రజల్ని పరామర్శించడానికి వెళ్ళడమే కాదు, ఎక్కడున్నా దాడులు అంగీకారం కాదు, ప్రజలు పరామర్శించడం కాదు, సొంత పని మీద వెళ్తారు, ఓ పెళ్లికి వెళ్తారు, దాడి చేస్తావా? ప్రతిపక్ష పార్టీల మీద దాడి చేశాక నీకు ఎవరు ఇచ్చారు? భౌతిక దాడులు ప్రజాస్వామ్యంలో ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదు. నీకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, డిసగ్రిమెంట్ ఉండొచ్చు, వాద ప్రతివాదాలు ఉండొచ్చు, రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు ఉండొచ్చు, కానీ
భౌతిక దాడులు జరపడం అనేది ఒక దుర్మార్గమైన సంస్కృతి. సో ఇది ఒక మాఫియా మెంటాలిటీ మన పొలిటికల్ కల్చర్లో ఎంటర్ అవుతుంది. చాలా ప్రమాదకరమైన ధోరణిది. దీనికి ఎవరికి గుత్తాధిపత్యం ఉండదు, ఎందుకంటే పొలిటికల్ వయలెన్స్ పైన ఎవరికి మానోపలి ఉండదు. మీకు చాలామంది అనుకుంటారు, నేనైతేనే బెదిరించగలుగుతాను, నేనైతేనే తన్నగలుగుతాను, నేనైతేనే కొట్టగలుగుతాను, నేనైతేనే తిట్టగలుగుతాను, నేనైతేనే తిట్టించగలుగుతాను, కొట్టించగలుగుతాను. అది భ్రమది. ఎందుకంటే ఎవరైనా ఎవరిని తిట్టగలుగుతారు? ఏముంది? అసభ్యంగా తిట్టడానికి సభ్యతో సంస్కారయుతంగా మాట్లాడాలంటే మేధస్సు అవసరం. అసభ్యంగా మాట్లాడాలంటే దానికైనా మేధస్సు అవసరమా? ఓ రాళ్ళు ఇస్తారు దానికి, దీనికి ఏమైనా షూటింగ్లో మనోబేకర్లాగా ప్రాక్టీస్ చేయాలా? సో అందువల్ల పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు ఎవరైనా అర్థం చేసుకోవాలి, మనము ఈ వయలెన్స్కు ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు, దాడులకు ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు. ఎవరు ఎవరిపైనైనా దాడి చేయగలుగుతారు, అది ఆన్లైన్ దాడి కావచ్చు, ఆఫ్లైన్ దాడి కావచ్చు. అందువల్ల ఇది ఎట్టి పరిస్థితుల అంగీకారం కాదు. హరీష్ రావు ఒక రాష్ట్ర మంత్రి, ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేత. సో ఆయన పరామర్శించే హక్కు ఉన్నది వెనక్కు, ఆయన పార్టీ నిర్వహించేటువంటి సహాయ చర్యలు కోఆర్డినేట్ చేసే హక్కు ఉంది. ప్రభుత్వానికి కూడా ప్రశ్నించే హక్కు ఉంది. ప్రభుత్వాన్ని ప్రతిపక్షం ప్రశ్నించకపోతే ఎవరు ప్రశ్నిస్తారు? సో ఇవాళ పరిస్థితి ఎట్లయిందంటే, ప్రశ్నిస్తే ప్రతిపక్షంపై దాడి, ప్రశ్నిస్తే మీడియాపై దాడి, ప్రశ్నిస్తే ఎవరిపైన దాడి చేస్తామంటే ఏందిది? సో ఎట్టి పరిస్థితుల్లో అంగీకారం కాదు. ఆ దాడికి ఎవరు బాధ్యులు? ఖచ్చితంగా వాళ్లను గుర్తించి ప్రభుత్వం శిక్షించాలి. ప్రతిపక్ష నాయకులకు హక్కుంటుంది, వరద సాయం చేసే హక్కు ఉంటుంది, వరద బాధ్యత కలిసే హక్కు ఉంటుంది. ఈవెన్ ప్రభుత్వం చేస్తున్న పనులు తప్పుపట్టే హక్కు ఉంటుంది. అది ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రతిపక్షం తప్పుపడితే ప్రజలు నిర్ణయిస్తారు ఆ విమర్శ రైటా కాదా, ఈ సమయంలో విమర్శించడం సరైందా కాదా అనేది. అందువల్ల రాజకీయపరమైన దాడులకు ఇది అసలే సమయం కాదు. ఏ సమయంలోనూ రాజకీయ దాడులను అంగీకరించలేము, అందులో ఈ సమయంలో అసలే అంగీకరించలేము. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చి, మేము గోవుల్ని రక్షిస్తాం, గోవుల్ని పూజిస్తామని చెప్పుకునే గోరక్షక దళం అత్యుత్సాహం వల్ల ఒక ఇంటర్ విద్యార్థి చనిపోయాడు సార్. చాలా దారుణంగా ఢిల్లీ ఆగ్రా జాతీయ రహదారిలో ఈ దారుణం జరిగింది సార్. పశువుల స్మగ్లర్ అనుకుని కారుతో 30 కిలోమీటర్లు వెంబడించి మరీ ఒక యువకుణ్ణి గోరక్షక మూక తుపాకీతో కాల్చి చంపింది. ఏంటి సార్ ఈ అత్యుత్సాహం? అత్యుత్సాహం కాదు, నేరం. అది అది ఉత్సాహం కిందకి రాదు కదా, నేరం కదా. సో ఆవులు రక్షిస్తామని చెప్పి మనుషులు చంపడం ఏంటండి? ఆవులు రక్షించాల్సిందే, అనుమానమే లేదు. దానికి గోవులను రక్షించాలన్న పేరిట మనుషుల్ని చంపితే అసలు ఎవరిచ్చారండి? ఏ ధర్మం ఒప్పుకుంటే చెప్పండి, ఏ సంస్కృతి ఒప్పుకుంటుంది? సో ఇవాళ కోర్టులు దీనిపైన తీవ్రంగా స్పందించాయి, ప్రభుత్వాలు స్పందిస్తున్నాయి, మాటల రీతి అయితే స్పందిస్తున్నాయి అట్లీస్ట్. కానీ ఈ రకమైన శక్తులు ఎందుకు సమాజంలో ప్రబలుతున్నాయి? ఎందుకు ఈ ఫ్రింజ్ ఎలిమెంట్స్ అందామా వీళ్ళని, ఏమందాం ఈ ఉన్మాద శక్తుల్ని? బాబ్లించింగ్ ఇస్ ఎ వెరీ బిగ్ క్రైమ్, అయినా కూడా దుర్మార్గాలు జరుగుతున్నాయి. కారణం ఏంటంటే, మనం ఒక హేట్ మాంగరింగ్ అంటే సమాజంలో విద్వేషాన్ని రంగరించి విద్వేషాన్ని పెంచి తర్వాత దానిపైన ఎవరికి కంట్రోల్ ఉండదు, అదొక భస్మాసురు లాంటిది. ఆ విద్వేషం ఏమవుతుంది? విద్వేషం బాగా ఎక్కి, ఉన్మాదం బాగా ఎక్కిన వాడు ఎలా ప్రవర్తిస్తాడు? ఎవరు నియంత్రించగలుగుతాడు? ఏ పోలీస్ వ్యవస్థ నియంత్రిస్తుంది? క్రైమ్ను పోలీస్ మాత్రమే అరికట్టదు, క్రైమ్ను రాజ్యం మాత్రమే అరికట్టదు, క్రైమ్ సమాజం యొక్క ధోరణి అరికట్టగలదు. సమాజంలో నిరంతరం విద్వేషము, ఉన్మాదము మన మాటల ద్వారా, మన చేతల ద్వారా పెంచుకుంటూ పోయామనుకోండి, నువ్వు ఎంత పోలీస్ వ్యవస్థ ఉన్నా సమాజం హింసాయుతంగానే ఉంటుంది. ఇట్స్ ఇంపాసిబుల్ టు కంట్రోల్ వయలెన్స్. ఎందుకు? పోలీస్ ఎంతమంది ఉంటారు? ఇప్పుడు మీరు పాపులేషన్కు పోలీస్కు రేషియో ఎంత ఉంటుంది? అందువల్ల సమాజంలో పెరుగుతున్న ఈ విద్వేషాన్ని మనం ప్రశ్నించాలి, ఈ ఉన్మాదాన్ని ప్రశ్నించాలి, ఈ మతపరమైన అసహనాన్ని ప్రశ్నించాలి. సో ఈ ధోరణుల వల్ల సమాజం, ఎందుకంటే మనం ఒక 10 ఏళ్ళ కింద ఇంలే ఇలాంటి మూకదాడులు, గోరక్షక పేరిట, ఆవులను రక్షించడం పెట్ట, మనుషుల్ని చంపడము, బీఫ్ తీసుకెళ్తున్నారన్న అనుమానంతో చంపడము, ఇలా ఈ మధ్య రైల్లో ఒక ముసలాయనను కొట్టారు, చంపేంత ప్రయత్నం చేశారు. అసలు ఈ కల్చర్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఇది ఏ మతం అంగీకరిస్తుంది? ఏ ధర్మం అంగీకరిస్తుంది? ఏ రాజ్యాంగం అంగీకరిస్తుంది? అందువల్ల ఇది రాజకీయ వ్యవస్థ, సమాజం,
ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రకమైన మాబ్ వయలెన్స్ను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదు. రైట్ సార్, ఇక కీలకంగా తెలంగాణలో విద్యా కమిషన్ను ఏర్పాటు చేశారు సార్, హామీ ఇచ్చినట్టుగానే చైర్మన్ ఉంటారు, ముగ్గురు సభ్యులు, రెండేళ్ల కాల పరిమితితో ఈ విద్యా కమిషన్ ఏర్పాటైంది. సో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది, చాలామంది నాయకులు చెప్తూ ఉంటారు, మేధావులు కూడా చెప్తూ ఉంటారు. సో ఈ విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు విద్యా కమిషన్ ఏ రకంగా ఉపయోగపడుతుంది? అంటే నేను చూశాను ఈ విద్యా కమిషన్ జీవో చాలా మ్యాసివ్ టాస్క్. అంటే ఈ విద్యా కమిషను, చాలామంది విద్యా కమిషన్ ఏర్పాటు అవుతుంది అన్నప్పుడు అనేక ప్రశ్నలు వచ్చాయి. దీని రూపురేఖలు ఎలా ఉంటాయి, అసలు దీని రోల్ ఏంటి అని. రోల్ అంటే రెగ్యులేటరీ ఇన్స్టిట్యూషన్గా ఉంటుందా, అడ్వైజరీ ఇన్స్టిట్యూషన్ లేదా రికమెండేటరీ ఇన్స్టిట్యూషన్గా ఉంటుందా లేదా ఎగ్జిక్యూటివ్ ఇన్స్టిట్యూషన్గా ఉంటుందా అనేది మూడు రకాల ప్రశ్నలు వచ్చాయి. రెగ్యులేటరీ ఇన్స్టిట్యూషన్ అంటే ఇప్పుడు టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, ఇవన్నీ కూడా రెగ్యులేటరీ వ్యవస్థలు. అంటే ఏదైనా పొరపాట్లు జరిగితే వాటిని నియంత్రించేటువంటి. లేదు రికమెండేటరీ అండ్ అడ్వైజరీ అంటే ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు విధానపరమైన సలహాలు, సూచనలు ఇవ్వడం. మూడోది ఎగ్జిక్యూటివ్, అంటే వాటిని ఎన్ఫోర్స్ చేసేది. ఎన్ఫోర్స్ చేసేటప్పుడు ఇప్పటికే వ్యవస్థలు ఉన్నాయి. ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ను ఎన్ఫోర్స్ స్టాండర్డ్స్ పెంచాలి అంటే డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉంది, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ ఉంది, యూనివర్సిటీలకు ఆయా యూనివర్సిటీల అథారిటీస్ ఉంటాయి. మరి ఈ బాడీ ఏం చేస్తుంది? ఈ ప్రశ్న వచ్చింది, జీవో దానికి ఆన్సర్ చేసింది. ఇది రెగ్యులేటరీ బాడీ కాదు, ఎగ్జిక్యూటివ్ బాడీ కాదు, ఇట్ ఈస్ మోర్ అన్ అడ్వైజరీ బాడీ, ఒక థింక్ ట్యాంక్ ఆ జీవోలో పదం వాడారు. సో ఎప్పటికప్పుడు ఇది విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పుల్ని, సవాళ్లను పరిగణలోకి తీసుకుంటూ స్టడీ చేస్తూ ప్రభుత్వానికి విద్యా వ్యవస్థకు సూచనలు ఇస్తూ ఉంటుంది. సో అందువల్ల ఇట్ ఇస్ ఏ రికమెండేటరీ అడ్వైజరీ పాలసీ సజెస్ట్ చేసేటువంటి ఒక థింక్ ట్యాంక్. ఇది అందువల్ల ఆ క్లారిటీ మనకు వచ్చింది. ఇక రెండవది, ఈ బాడీ ఇప్పుడు ఇది దీని పరిధి ఏంటి అనేది ఒక ప్రశ్న. చాలా క్లియర్గా జీవోలో ఆన్సర్ చేసింది, స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా చెప్పారు. అంటే విద్యా వ్యవస్థకు సంబంధించిన అన్ని రంగాలు ఇందులో కవర్ అవుతాయి, నథింగ్ ప్రీ ప్రైమరీ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు దీన్ని పూర్తిగా కవర్ అవుతుంది. సో అది ఇది రెండవ క్లారిటీ కూడా వచ్చింది. మూడవ క్లారిటీ ఏంటి అంటే ఈ బాడీ ఏమి అడ్రస్ చేస్తుంది. ఇప్పుడు ఇందులో జీవోలో కొన్ని విషయాలు మెన్షన్ చేశారు, ఇంకా మనకు డీటెయిల్గా చూడాలి. ఇందులో జీవోలో మెన్షన్ చేసింది మాత్రం లెర్నింగ్ అవుట్కమ్స్. స్కూల్ ఎడ్యుకేషన్లో ఒక ఛాలెంజ్ ఉంది, లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే ఇప్పుడు వాళ్ళు నేషనల్ అచీవ్మెంట్ సర్వే కూడా కోట్ చేశారు. నేషనల్ అచీవ్మెంట్ సర్వే ప్రకారము లెర్నింగ్ అవుట్కమ్ చాలా, అంటే పిల్లలు ఏమి నేర్చుకుంటున్నారు అన్నది చాలా ఆందోళనకరంగా ఉంది అని. ఇదొక మీకు యాన్యువల్ స్టేటస్ ఎడ్యుకేషన్ రిపోర్ట్, అసర్ నివేదికలు, నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో కూడా తెలుపుతారు. అందువల్ల దాన్ని, ఆ లెర్నింగ్ అవుట్కమ్స్ను మెరుగుపరచాలి, దానికి అవసరమైన బోధనాపరమైన మార్పులు ఏంటి, పెడగోగికల్ చేంజెస్ ఏంటి, మెథడాలజికల్ చేంజెస్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రావాల్సిన మార్పులు ఏంటి, పాలసీస్లో రావాల్సిన మార్పులు ఏంటి అనేది సూచించడం అనేది ఈ విద్యా కమిషన్ యొక్క మొదటి పని. సో అందువల్ల ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఫౌండేషన్ స్కిల్స్ను ఎలా మెరుగుపరచాలి అనేది ఒక, యూనివర్సలైజ్ ఎలా చేయాలి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ను, ప్రైమరీ ఎడ్యుకేషన్ను, ఇలాంటి అంశాలు స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నాయి. అంటే కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, మౌలిక వసతుల కల్పనే కాదు, బోధనా పద్ధతుల నుంచి మొదలుకొని కంప్లీట్గా స్కూల్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ టీచింగ్ లెర్నింగ్ అవుట్కమ్స్ని ఇంప్రూవ్ చేసి నేర్చుకోవడము, బోధించడము, దాన్ని రీస్ట్రక్చర్ చేయాలన్నది ఈ జీవోలో క్లియర్గా విద్యా కమిషన్ సూచిస్తుంది అని. అలాగే హైయర్ ఎడ్యుకేషన్లో కూడా రీసెర్చ్ దెబ్బతింటోంది. అంటే పబ్లికేషన్స్ ఇందులో జీవోలో మెన్షన్ చేశారు కూడా, మీరు పబ్లికేషన్లను చూసినా ఇది అర్థమవుతుంది అని. నిజమే అది, ఇవాళ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ తెలంగాణలో చాలా ఆందోళనకరంగా ఉంది. సో మీరు హై ఇంపాక్ట్ జర్నల్స్లో పబ్లిష్ చేస్తున్నాయి చూసినా, పేటెంట్ల సంఖ్య రీత్యా చూసినా, అసలు దేర్ ఇస్ అ కంప్లీట్ కొలాప్స్ ఆఫ్ యూనివర్సిటీస్. అసలు క్లాసులు కూడా జరగని పరిస్థితి చాలా యూనివర్సిటీలో ఉంది. సో యూనివర్సిటీస్ను స్కిల్, ఇప్పుడు ప్రభుత్వం స్కిల్స్ పైన ఫోకస్ చేస్తుంది,
అప్రెంటిసెస్ స్కిల్స్, వాటిని టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇంటెగ్రేట్ చేయడం. ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అయితే చాలా హారిబుల్గా అసలు, కానీ ఇవాళ అందుకే మీరు ఇంజనీరింగ్ చదివిన బిడ్డలు 10వ తరగతి ఉద్యోగాలకు అప్లై చేస్తున్నాను. మీరు చూడండి, మీరు మీ ఇంటికి ఇంటర్నెట్ పెట్టడానికి వచ్చే వాళ్ళు అడగండి, ఇంజనీరింగ్ చదివిన వాడు దొరుకుతాడు. డెలివరీ బాయ్స్లో కూడా ఇవాళ ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారు. అంటే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనేది కనీస ప్రమాణాలు లేని ఒక దుస్థితిలో ఉంది తనది. ఇట్స్ ఎ వెరీ వెరీ అబ్జెక్షనబుల్ సిచ్యువేషన్. సో అందువల్ల ఈ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ను ఆన్ పార్ విత్ ది వరల్డ్ లెవెల్స్ మనం తీసుకెళ్ళకపోతే మన సాంకేతిక నైపుణ్యం దెబ్బతింటుంది. ఇప్పుడు ఆధునిక టెక్నాలజీని ఎలా ఇంటగ్రేట్ చేయాలి ఎడ్యుకేషన్లో, ఆధునిక బోధనా పద్ధతులను ఎలా ఇంటగ్రేట్ చేయాలి. ఆశ్చర్యం వేస్తే మనకు పీజీ వరకు చదువుతారు, ఇంగ్లీష్లో ఒక పేర రాయలేరు, ఒక ఇంగ్లీష్లో ఒక 15 నిమిషాలు మాట్లాడలేరు. ఏంటిది, ఎందుకు ఉండాలి ఇలా? రాకేష్ శర్మ మన ఆస్ట్రోనాట్ 6 నెలలు రష్యాకు పోయి రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడుకున్నాడే, మనం ఎందుకు మరి ఏం చేయలేకపోతున్నాం? దీనికి ఈజీగా ఇమీడియట్గా మేము తెలుగు మీడియాలు చదువుకున్నాం, మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. గవర్నమెంట్ స్కూల్ చదువుకుని రాకూడదా? నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, నేను కూడా తెలుగు మీడియంలో చదువుకున్నా, అది కూడా ఆదిలాబాద్ జిల్లాలో చదువుకున్నా. మనకు తెలుగు వచ్చింది, ఇంగ్లీష్ వచ్చింది కదా. నేను భారతదేశంలో ఉన్న ప్రతి ఇంగ్లీష్ పత్రికలు రాశాను, దాదాపు అన్ని పత్రికలకు, హిందూ, ఎకనామిక్ టైమ్స్, హిందుస్థాన్ టైమ్స్, పయనీర్, అవుట్లుక్, ఫ్రంట్ లైన్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ, ఇలా అన్నిటికీ రాశానే. మనకు ఎలా వచ్చింది ఇంగ్లీష్? నేను ఆదిలాబాద్ జిల్లాలో చదువుకున్నాను. అందువల్ల మనము చాలా సులభంగా ఇతరులపైకి వేస్తాం. సో మరి ఆ టీచింగ్ స్టాండ్ మీకు విచిత్రంగా ఉంటుంది. ఒక మీకు కానిస్టేబుళ్లకు ట్రైనింగ్ ఉంటుంది, మీకు అన్ని రకాల వాటికి నిరంతర శిక్షణ ఉంటుంది. కానీ కంటిన్యూస్ టీచింగ్ అండ్ లెర్నింగ్ కొరకు, టీచర్ల ట్రైనింగ్ కొరకు ఒక టీచర్స్ అకాడమీ లేదు మన దగ్గర. ఆశ్చర్యం వేస్తుంది, ఉపాధ్యాయులకు కాన్స్టాంట్ అప్డేషన్, వాళ్ళ నాలెడ్జ్ని పెంచుకోవడం, వారి నైపుణ్యాన్ని పెంచుకోవడం వస్తుంది. సో అందువల్ల ఇలాంటి మార్పులు చాలా చేయాలి. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఇంప్రూవ్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేసినంత మాత్రమే సరిపోదు, నువ్వు కంప్యూటర్ ఇచ్చిన మాత్రమే సరిపోదు, ఆ టీచింగ్ మెథడ్స్లో మార్పు రావాలి. సో హౌ డు యూ టీచ్ పీపుల్, హౌ డు యూ మోటివేట్ టీచర్స్? ఇవాళ ప్రభుత్వ విద్యాసంస్థల్లో స్టూడెంట్ల సంఖ్య తగ్గుతోంది, ప్రైవేట్ విద్యాసంస్థల్లో సంఖ్య పెరుగుతుంది. మరి కారణం ఏంటి? ప్రభుత్వంలో మెరుగైన జీతాలు ఉంటాయి, మోర్ క్వాలిఫైడ్, మోర్ టాలెంటెడ్, ఎందుకంటే హైలీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో రావాలి. మరి అన్నీ ఉన్నా కూడా ఎందుకు విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళ నుంచి వెళ్ళిపోతున్నారు? ప్రైవేట్ స్కూల్లో వీళ్ళకన్నా గొప్ప టీచర్లే ఉండరు. మరి పర్యవేక్షణ యంత్రాంగం ఎలా ఉంది? సో ఇలా అనేక క్వశ్చన్లు ఉన్నాయి స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్లో. దీన్ని పరిశోధించి ఒక పాలసీ మేకింగ్కు థింక్ ట్యాంక్గా ఉండాలి. వీటిపైన కన్సల్టెంట్స్, ప్రొఫెషనల్స్, ఎక్స్పర్ట్స్తో బ్రెయిన్ స్టార్మింగ్ చేసి, రీసెర్చ్ను కూడా, పైలట్ స్టడీస్ను కూడా ఇనిషియేట్ చేసి, ఫీల్డ్ విజిట్స్ ద్వారా కూడా సమాచారాన్ని సేకరించి, తెలంగాణ విద్యారంగానికి ఒక దిక్సూచిగా ఈ విద్యా కమిషన్ పనిచేయాలి అన్నది ఈ జీవో సారాంశం. ఈ జీవోలో చదివితే మనకు అర్థమైంది ఏంటంటే, తెలంగాణ విద్యా వ్యవస్థను సమూలాగ్రం మార్చడానికి, అది కేవలము మౌలిక వసతులే కాకుండా ఎంటైర్ టీచింగ్ ప్రాసెస్ను, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ను సిలబస్ నుంచి మొదలుకొని పెడగోగి అంటారండి, టీచింగ్ పద్ధతుల వరకు మొదలుకొని పరిశోధన రీసెర్చ్ వరకు కూడా, అంటే ఒక ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్లో నుంచి మొదలుకొని విశ్వవిద్యాలయ స్నాతకోత్తర అంటే పోస్ట్ డాక్టోరల్ వరకు కూడా దీన్ని రీవైటలైజ్ చేయాలి, రివైవ్ చేయాలి అని ఆ రకమైనటువంటి ఒక ప్రయత్నం ఈ జీవోలో కనబడుతోంది. లెట్ అస్ సీ హౌ విల్ ఇట్ బి ఎగ్జిక్యూటెడ్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.